నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. హలో బాలు. మరోసారి సిబిఐ దర్యాప్తుకు అవినాష్ రెడ్డి గైర్ హాజరయ్యారు. సో సామాన్యులు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు గైర్హాజరవుతున్నాడు అని. బట్ ఇక్కడ మనం అవినాష్ రెడ్డికి సంబంధించిన వర్షన్ కూడా తీసుకుందాం. సిబిఐ ఎప్పుడూ కూడా ఒక వర్షనే వింటుంది, మేము చెప్పింది ఏదీ వినట్లేదు, అసలు మేమేం చెప్పాలనుకుంటున్నాం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మేమెందుకు హాజరు కావాలి అన్నట్టుగా అవినాష్ రెడ్డి వర్షన్ కూడా మనం చూస్తున్నాం. పొద్దుటి నుంచి మొత్తం న్యూస్ ఛానల్స్ అన్ని ఇవే వాయిస్తున్నాయి. అవును, మీరేం చెప్తారు? అయితే ఒక సామెత ఉంది, మనసులో ఏముందో సోదిలో కూడా అదే వచ్చిందని చెప్పి ఒక సామెత ఉంటుంది అన్నమాటకి. అంటే ప్రతిసారి సిబిఐ వాళ్ళు పిలవటం, అవినాష్ రెడ్డి దానికి సంబంధించి ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి వెళ్ళిపోవటం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. తాజాగా ఇవాళ మరొకసారి సిబిఐ ముందు హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి ఏదైతే ఉందో ఇవాళ కూడా ఖచ్చితంగా హాజరు కాడు అని చెప్పి కొంతమంది మీడియాలో కావచ్చు, లేకపోతే వైసీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఒక వాదన. అయితే దీనికి సంబంధించి తాజాగా ఇవాళ మొన్న 16వ తారీఖు ఏదైతే నోటీసులు ఇచ్చారో అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, షార్ట్ పీరియడ్ నోటీస్, అంటే తక్కువ వ్యవధి కాలంలో నన్ను పిలిచారు కాబట్టి పార్టీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇతరితర పార్టీ కార్యక్రమాల వల్ల నేను రాలేకపోతున్నానంటూ ఒక మాట చెప్పడం, దానికి సంబంధించి అవినాష్ రెడ్డి అటు కడప వెళ్తుంటే ఆయనకు ఫాలో అవ్వటము, మధ్యలో ఆయనకు వాట్సాప్ మెసేజ్ చేయడం, 19వ తారీఖు రావాల్సిందని డ్రైవర్కి నోటీసులు ఇవ్వడం, ఇదంతా జరిగిన కదా. తాజాగా ఇవాళ పొద్దున 11 గంటలకల్లా హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి లాయర్తో పాటుగా బయలుదేరి ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి ఏదో గుండెల్లో ఏదో నొప్పి వచ్చిందని చెప్పేసి ఒక కాల్ రావడంతో హుటాహుటిన అడ్వకేట్ ముందుకు పంపించి అవినాష్ రెడ్డి వెనక్కి కడప వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక మాట వినిపించింది. అయితే దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళకు కూడా రాతపూర్వకంగా అందజేయడానికి అడ్వకేట్ వచ్చారని చెప్పేసి ఆ అడ్వకేట్ చెప్పడం జరిగింది. అంటే అడ్వకేట్ తరఫు నుంచి అడ్వకేట్ చెప్పడం ఏంటంటే, అవినాష్ రెడ్డి ఒక్కడే కొడుకు కావటం, వాళ్ళ నాన్న ఇప్పటికే జైల్లో ఉండడం కాబట్టి తన యొక్క ఆవశ్యకత వాళ్ళ అమ్మ దగ్గర ఖచ్చితంగా ఉంది, సంథింగ్ వాళ్ళ అమ్మగారు ఏదో ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఛాతిలో ఏదో నొప్పి వచ్చి కింద పడిపోవడంతో అవినాష్ రెడ్డికి కాల్ చేయడం, అవినాష్ రెడ్డి వెంటనే ఇటు బయలుదేరిన వాళ్ళల్లా వెనక్కి వెళ్ళిపోయాడంటూ ఒక ఆయన తరఫు లాయర్ చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి కూడా సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన వెంబడించడానికి కొంత దూరం ప్రయత్నించారు, అయినప్పటికీ కూడాను వీళ్ళ సిబిఐ వాళ్ళకి దొరకకుండా అవినాష్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇదంతా లిఖితపూర్వకంగా మేము సిబిఐకి సమర్పించడానికి వచ్చామంటే అడ్వకేట్ చెప్పడం కొంచెం హాస్యాస్పదానికి గురితీసింది. అయితే అడ్వకేట్ ఏమంటున్నారంటే, అయితే అడ్వకేట్కి కొంతమంది ప్రశ్నించారు రిపోర్టర్స్, కేవలం ఇవాళ ఒక్కరోజు వెసులుబాటు తీసుకుంటున్నారా, ఇవాళ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ అడుగుతున్నారా, లేకపోతే కొద్ది రోజులు మళ్ళీ ఇంకా టైం అడుగుతారా, అంటే లేదు ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఎక్స్క్యూజ్ అడుగుతామంటూ అక్కడ అడ్వకేట్ అవినాష్ రెడ్డి తరఫు లాయర్ చెప్పడము. అయితే మళ్ళీ చూడాలి ఇక సిబిఐ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ రేపు పిలుస్తుందా, మళ్ళీ ఇంకొక రోజు నోటీస్ ఇస్తుందా. కానీ దీని మీద సిబిఐ వాళ్ళు మాత్రం ఈసారి చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు పిలిచినప్పటికీ కూడాను ఈ వస్తున్నాను అంటే దోబూచులాటలు ఏదైతే అవినాష్ రెడ్డి సిబిఐ మధ్య జరుగుతుందో ఈ దోబూచులాటకి తెరదింపే విధంగా ఈసారి సిబిఐ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకే తీసుకెళ్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏవన్గా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డికి సంబంధించి కూడా బెయిల్ నిరాకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొంత విస్మయానికి గురి అవ్వటము, అట్లెట్లా బెయిల్ ఇస్తారంటూ వాళ్ళకి చెప్పడము, ఇదంతా చూస్తూ ఉందంటే ఖచ్చితంగా ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో అటు ఏవన్ నుంచి ఏఫై దాకా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సునీల్ కుమార్ యాదవ్ మొదలగు వాళ్ళందరూ కావచ్చు, ఇటు పక్కన తీసుకున్నట్లయితే భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది కొత్తగా పేర్లు కూడా యాడ్ అవుతున్నాయంటూ సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళెవరు తప్పించుకోవడానికి అవకాశం లేనట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అవకాశం లేదని వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఈ దోబూచులాడుతున్నారంటూ ఒక వ్యాఖ్య వినిపిస్తుంది. అయితే ప్రతిసారి కూడా సిబిఐకి మాత్రం చాలా వెసులుబాటు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ వెసులుబాటు, ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, రాకపోతే ఎందుకు వదిలేస్తారని, నోటీసులు ఎందుకు ఇస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. సామాన్య వ్యక్తికి అయితే అట్లా నోటీసులు ఇస్తారా, కొట్టుకుంటూ తీసుకెళ్తారు. అంటే ఒక ఎంపీ అయినా లేకపోతే ఒక సీఎంకి సంబంధించినటువంటి బంధువునా, ఆ ప్రివిలేజ్ అంటూ మనకి అర్థం కావట్లేదు. సిబిఐ వాళ్ళు కొంచెం ఆ ఒక ప్రివిలేజ్ని కనుక కాస్త పక్కన పెట్టి అవినాష్ రెడ్డి గైర్హాజరు అవుతున్న ప్రతిసారి ఆ ప్రివిలేజ్ ఇవ్వకుండా ఈసారి గట్టిగా వాళ్ళని వెంబడించు, లేకపోతే అవినాష్ రెడ్డి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి
లేకపోతే కోర్టుకు వచ్చి ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఇట్లా నిందితులు దొరకకపోతే కోర్టుకు వెళ్ళి మనకి లుక్అప్ ఆర్డర్స్ అంటాము. అంటే వాళ్ళకి ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసేటటువంటి ఒక వెసులుబాటు కోర్టు నుంచి మనం ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లుక్అప్ ఆర్డర్స్ ఏదైతే ఉంటుందో కనీసం అదన్నా తీసుకొని అవినాష్ రెడ్డిని కనీసం అరెస్ట్ చేసారా సరే ప్రశ్నించితే, ఎందుకంటే ఇప్పటికే జూన్ 30 కల్లా ఇది కేసు ముగించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు చెప్పడం, తక్కువ వ్యవధి ఉండడము, అవినాష్ రెడ్డి యొక్క పాత్ర లిటిగేషన్ కూడా కనిపించడం లేదు. ఎప్పుడైతే లాస్ట్ మంత్ ఈ విషయం వచ్చిందో ఈ నెలాఖరు లోపు ఇదంతా క్లియర్ చేసేయాలని కోర్టు చెప్పింది. అవును, బట్ జరుగుతున్న పరిణామాలను బట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది, మళ్ళీ జరుగుతున్న పరిణామాలను బట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తుంది. ఇది ఖచ్చితం అనేది సామాన్యులకి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఇటు కోర్టుల పైన లాయర్స్ పైన అసలు ఏం జరుగుతుంది. దీనికి కారణం ఒకటే, ఎందుకంటే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి అడిగిన ఒక డిమాండ్ ఏంటంటే తన యొక్క వాదన లేకపోతే సిబిఐ నుంచి తన నుంచి ప్రశ్నించేవి ఏవైతే ఉన్నాయో అది వాయిస్ రూపంలోనూ వీడియో రూపంలో రికార్డింగ్స్ కావాలి, తనని ఎవరు ఏమేమి ప్రశ్నిస్తున్నారో దానికి సమాధానాలు ఏం చెప్పారు అని కోర్టుకి సమర్పించడం కోసం కావచ్చు, తన కోసం కావచ్చు అడిగినప్పుడు మొదట నిరాకరించినటువంటి సిబిఐ, తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి ఒక కొంచెం ఒత్తిడి తీసుకురావడం సిబిఐ కోర్టు మీద, మీకు ఏంటి ఇబ్బంది ఏంటి ఇట్లా వాయిస్ రికార్డు వీడియో రికార్డ్ చేయడానికి ఇబ్బంది ఏంటి అని అన్నప్పుడు సిబిఐ తరఫు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సరే మేము అట్లా చేస్తామంటాము. కాబట్టి ఇంతవరకు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించారో సిబిఐ వాళ్ళు చెప్పలేదు. ఇప్పటికీ ఒక 2-3 దఫాలుగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు, అవినాష్ రెడ్డి ఏం సమాధానాలు చెప్పారు అవి బయటకు వెలుబుచ్చలేదు సిబిఐ. సో ఇప్పటికే A1 నుంచి A5 ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏం సమాచారం రాబట్టారో ఇంతవరకు బయటకు చెప్పలేదు. అంటే ఈ కేసు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది, పురోగతి ఎంత దాకా వచ్చిందనేది సిబిఐ వెల్లడిస్తే తప్పిస్తే మనకు ఎక్కడా కూడాను ఈ అప్డేట్ అనేది మనకు రాదు. అన్లెస్ అదర్వైజ్ 30 తారీఖు ఈ జూన్ 30 లేకపోతే వచ్చే సంవత్సరం 30 అనేది అన్లెస్ అదర్వైజ్ సిబిఐ వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 4.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు కూడాను అప్డేట్ అనేది ఇంతవరకు సిబిఐ వాళ్ళు ఇవ్వలేదు. కేవలం ఏదో గూగుల్ టేక్అవుట్ అనేది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, మళ్ళీ కొంతమంది బెయిల్ మీద వెళ్ళడం, మళ్ళీ వాళ్ళని రీఅరెస్ట్ చేయడం ఇదంతా నడుస్తున్నది. కానీ కేసు పురోగతికి సంబంధించి సునీతారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి అడుగుతున్నటువంటిది నిందితులకి ఎవరికి కూడాను ఇట్లా జామీన్ మీద లేకపోతే బెయిల్ ఇవ్వకూడదని ఆ దాని మీద ఈ ట్రయల్సే నడుస్తున్నాయి, ఇంతవరకు ట్రయల్సే నడుస్తున్నాయి, ఇంతవరకు పురోగతి లేదు. అన్లెస్ అదర్వైజ్ సిబిఐకి ఒక వాళ్ళు జోక్యం చేసుకొని ఇంతవరకు వచ్చిందని చెప్తే ఒక ఐడియా వస్తుంది, ఒక ఇంతవరకు వచ్చిందా ఇంకెంతవరకు వెళ్ళే అవకాశం ఉందని అందరికి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ అయ్యుండి అధికారంలో ఉండి కూడా ఇప్పటికీ న్యాయం చేయలేకపోయేసరికి మరొక వాదన, ఇంకా సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, మరొక వాదన ఏమి వినిపిస్తుంది. ఇది ఎంత బ్యాక్ ఎండ్ గా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి పేర్లు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి, వీళ్ళే దీన్ని బ్యాక్ ఎండ్ వీళ్ళు చేస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారంటూ ఒక వాదన మనకి, అంటే ఆధారపూరితమైనటువంటి వాదన కానప్పటికీ కూడాను ప్రధానంగా ఎందుకంటే భారతీయ కాల్ రికార్డ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పేసి అనటము, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఇందులో కలవ చేసుకోవడం వల్ల కొంత జాప్యం అవుతుందంటూ పలు ప్లాట్ఫామ్స్లో, అంటే సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇవి రావడంతో ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అవినాష్ రెడ్డి యొక్క అరెస్ట్ కావచ్చు లేకపోతే ఆయన విచారించేటువంటి ఆ టైం కావచ్చు, సిబిఐ వాళ్ళు ఎంత తొందరగా దీనిపైన గట్టిగా ఉంటే తప్పిస్తే ఈ కేసు హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ లోపల పూర్తి కావడం అసాధ్యంగా కనిపిస్తుంది. చూడాలి బాలు ఏం జరగబోతుందో. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.